ఆత్మ బంధువులారా, ఇక్కడ గురుపౌర్ణమి, గురు పూర్ణమి అంటే వ్యాసుడు బర్త్డే. వేదం అంతా ఒక రాశి కింద ఉండేది ఆయనకు పూర్ణం. వేదం ఎప్పటి నుంచి ఉందంటే ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఉంది. మన హిందూ మతానికి మూల గ్రంథాలు ఏంటంటే వేదం. అది వ్యాసుడు వచ్చిన తర్వాత ఒక రాశిగా ఉన్నటువంటి ఆ వేద రాశిని ఋగ్వేదం, యజుర్వేదం, సమవేదం, అధర్వణ వేదం అని కొన్ని భాగాల కింద విడదీసి ఆ రుక్కులన్నింటిని కూడా విడదీసి వేదాలను ప్రచారం చేశాడు. నలుగురికి బోధించి ఆయన ముఖ్యమైన శిష్యులకు బోధించి భారత భూమిలో వేద ప్రచారం చేశాడు. ఆయనకి వేదాలను విభజించాడు కాబట్టి వేద వ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది. ఇది మన కృష్ణాష్టమి, శ్రీరామనవమి, రమణ జయంతి, శంకర జయంతి అని మనం ఎలా చేసుకుంటున్నామో ఈ గురు పూర్ణిమ అనేది వ్యాసుడి యొక్క జయంతి. మొదట గురు ఎవరంటే సృష్టికి నారాయణుడు. అంటే వ్యాసుడికి నారాయణుడికి ఉన్నటువంటి భేదం ఏంటంటే భేదం ఏమీ లేదు. ఆ నారాయణుడు వ్యాసుడిగా వచ్చాడు, ఆ నారాయణుడి యొక్క అంశే. కానీ తేడా ఒక చోట మటుకు తేడా ఉంది. ఆయనకి నాలుగు చేతులు ఉంటే ఈయనకు రెండు చేతులు ఉన్నాయి, కానీ అంతకంటే పెద్ద తేడా లేదన్నారు పెద్దలు. ఆయనే మహాభారతం రచన చేశారు. మహాభారతం రచన చేసి అందులో భగవద్గీతను వినిపించారు. మధ్వాచార్యులు వారు అన్నారు అది భారతమే. మహాభారతం ఎందుకైందంటే భగవద్గీత అందులో ఉంది కాబట్టి అది మహాభారతం అని అన్నారు మధ్వాచార్యులు వారు. మన హిందూ మతంలో ప్రస్థాన త్రయం. గురువు ఏం చేస్తాడు? నీతోటి మాట్లాడుతూ ఉంటాడు, నీతోటి నీతో తిరుగుతూ ఉంటాడు, నీతోటి మాట్లాడుతూ ఉంటాడు, నీకు స్నేహితుడిలాగా ఉన్నట్టు ఉంటాడు. కానీ నీ బలహీనతలేంటో నీకు తెలియవు, అది గురువు చూస్తూ ఉంటాడు. గురువు చూస్తూ ఉంటాడు నీకు తెలియని బలహీనతలు నీ మెదడికి తెలిసేటట్టు చేసి ఆ బలహీనత నీకు ఉందన్న సంగతి నీకు తెలియజేసి నువ్వేదో సాధన చేస్తూ ఆయనే సాధన చేస్తాడు, ఆయనే పచ్చిన చేస్తాడు. నువ్వేదో సాధన చేస్తున్నట్టు నీ చేత నటింపజేసి ఆ వీక్నెస్ అని బలహీనతను తీస్తాడు బయటికి వాడే గురువు. పిల్లలు చనిబాలు తాగేటప్పుడు తల్లిని పచ్చిన చేస్తుంటారు ఆ పిల్లల కోసం పాపం. అలా గురువు వాడు గురువు అంటే వాడు అంటే నీ కోసం వాడు గురువు వాడు చేస్తూ ఉంటాడు, పచ్చిన చేస్తుంటాడు, వాడు నడుస్తూ ఉంటాడు, మీతో నడుస్తూ ఉంటాడు, మీతో మాట్లాడుతూ ఉంటాడు, మీలాగే కనిపిస్తూ ఉంటాడు. ఒకసారి స్వామి చెన్నయ్యనంద భీమవరంలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆయనకి దీక్షా గురువు స్వామి శివానంద, చదువు చెప్పిన గురువు తపోవన మహారాజ్. ఈ శివానంద ఋషికేశ్లో ఉండేవాడు, తపోవన మహారాజ్ ఉత్తరకాశీలో ఉండేవాడు. ఉపనిషత్తులు శ్రవణం చేసిన తర్వాత ఇంతకాలం మీరు నాకు ఉపనిషత్తులు బోధించారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? దానికి ప్రత్యామ్నాయంగా మీ పట్ల ఉన్నటువంటి నా కృతజ్ఞత తెలియపరచడానికి, నువ్వు ఏదైతే నా దగ్గర శ్రవణం చేశావో దాన్ని జనసామాన్యులకు వెళ్ళి దాన్ని ప్రచారం చేయి. ఏదైతే నువ్వు నా దగ్గర శ్రవణం చేశావో, ఇంతకాలంచి ఏ ఉపనిషత్తులు అయితే నా దగ్గర శ్రవణం చేశావో దాన్ని జనసామాన్యులు నా దగ్గర నువ్వు వెళ్ళది వెళ్ళి 10 మందికి వెళ్ళి బోధించు, కొంతమందికి చైతన్య స్థాయి పెరిగే అవకాశం దొరుకుతుంది అని నా గురువుని ఇలా అడిగితే నాకు ఇలాగని చెప్పాడు. అదేమో విద్యా గురువు చెప్పాడు, ఇంకా దీక్షా గురువు చేసిన పని చెప్తున్నాడు ఆయన. ఆయన రోజుకు 4 పెట్టి 3 పెట్టి కాల్ చేసి వాడు అట్లా సన్యాసం పుచ్చుకున్నా కూడా. ఎవరండి చెన్నైనా? ఆయనకు అలవాటు స్మోకింగ్ హ్యాబిట్, సన్యాసం పుచ్చుకున్నా కూడా రోజు 2-3 పెట్టి కాల్ చేసి చూడట. శివానంది ఎలాగే అలవాటిని తొలగించడం కోసం, అది గురువు యొక్క కరుణ చూడండి. ఈ స్మోకింగ్ హ్యాబిట్ లోని చేతను ఎలాగ బయటకు తీసుకురావడం కోసం అని ఆలోచించాడు. అంటే నాకంటే నీకు పాఠం ఆయన బాగా చెప్పగలని తపోవన మహారాజ్ దగ్గరికి చెన్నయానందని పంపినవాడు శివానంద్ అనేటండి. సరే నువ్వు వెళ్ళేటప్పుడు మటుకు నాకు కనిపించెళ్ళు, చూసి వెళ్ళు, అక్కడ చదువుకోవడానికి నువ్వు విద్య ప్రారంభించేటప్పటికీ ఉపనిషత్తులు శ్రవణం చేయడానికి అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు కనిపించి వెళ్ళానడండి శివానంద. అంటే ఎన్ని భగవద్గీత ఎన్నిసార్లు ప్రయాణం చేసినా సిగరెట్ కాల్చి అలవాటులోంచి చెన్నయానంద బయటకు రాలేకపోతున్నాడు. అది ఇక్కడ భగవద్గీత ప్రయాణం చేస్తున్నాడు, ఆయనకి ఇష్టదేవత కృష్ణుడు. చెన్నయానందుడి ఫేవరెట్ గాడ్ ఎవరంటే కృష్ణుడు. ఆ కృష్ణుడిని ఉపాసన చేస్తున్నాడు, భగవద్గీత చదువుతున్నాడు, ఈ చిన్న హ్యాబిట్లోంచి బయటకు రాలేకపోతున్నాడు. చూసారు గురువు అనుగ్రహం లేకపోతే ఈ చిన్న అలవాట్లోంచి కూడా బయటకు రాలేదు. అప్పుడు ఏం చేశాడంటే నువ్వు వెళ్ళేటప్పుడు ఉత్తరకాశ వెళ్ళేటప్పుడు నాకు కనిపించి వెళ్ళు అన్నాడట. సరే నువ్వు ఏం చేశాడంటే మంచి మంచి సిగరెట్ పెట్లు ఓ 5 సిగరెట్ పెట్లు కొన్నాడట. మంచి మంచి గోల్డ్ ఫ్లాక్ మంచి మంచి ఉంటాయి కదండి. చూసే పెళ్లి మీకు ప్రెజెంటేషన్ ఇస్తారు చూడండి,
ஆனா பிரசன்டேஷன் ரொம்ப ரொம்ப கை காலம் சொல்லி ரொம்ப ரொம்ப கை காலம் சொல்லி தான் மோட்டர் கட்டேஷன் நீ பாத்தி சிகரெட் பிடிக்கலு எவ்வளவு சிவானந்தன் ரொம்ப ரொம்ப கை காலம் சொல்லி மன பிரசன்டேஷன் இஷ்டம் சொன்னா லோப்பல் சிகரெட் பிடிக்கலு தெரியக்கொண்டா பயிட் ஒரு தலைவர் காகிதம் ஐதாறு காகிதாலு சொல்லி கலர் கலர் பேப்பர்ஸ் சொல்லி தான் பேக் చేసి தான் அந்தంగా பேக் చేసి ఉంచాడు ఇది ప్యాక్ చేసి ఉంచాడు వెళ్ళి నేను ఉత్తరకాశి వెళ్తున్నాను చెప్పడానికి వచ్చాడు చెన్నయానంద అంటే గురువు అనుగ్రహం ఎలా ఉంటుందని నేను చెప్తున్నాను సరే ఈ చేతిలో పెట్టాడు ఏదండి ఈ సిగరెట్ పెట్టులు ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ ఆయన శివానంద చెన్నయానంద చేతిలో పెట్టాడు చేతిలో పెట్టి ఆయన ఏమనుకున్నట్టు దారిలో మనం ఇబ్బంది పడకుండా స్వీట్లు ఇచ్చాడేమనుకున్నాడు మనం దూరం ప్రయోజనం చేస్తాం మరి స్వీట్లు ఇచ్చుంటాడు తప్ప మన గురువు గారికి మన మీద ఎంత ప్రేమ ఉంది అనుకున్నాడు అట్లు ఈ మధ్యదారిలో మనం ఎప్పకూడదు వెళ్ళి గమ్యస్థానానికి వెళ్ళాకే తినేద్దాం అనుకున్నాడు అట్లు మళ్ళీ మధ్యలో ఈ మధ్య మార్గంలో ఓపెన్ చేయకూడదు ఈ మంచి మంచి స్వీట్స్ అయి ఉంటాయి మనం ఉత్తరకాశి రీచ్ అయిన తర్వాత అక్కడ తినవచ్చు అనుకున్నాడు అట్లు నేను అక్కడ వెళ్ళి స్నానం చేసి అప్పుడు ఈ తినటానికి ఓపెన్ చేశాడు అక్కడ ఓపెన్ చేస్తే స్వీట్స్ లేవు ఆర్ట్స్ లేవంటే నన్ను సిగరెట్ పెట్టాడు అప్పుడు ఆయనకి ఓహో నా హ్యాబిట్లోంచి నన్ను బయటకు తీసుకురావడం కోసం కదా ఈ గురువు నన్ను చేసిందని అంటే గురువు నా గురించి ఎంత బాధపడి ఉంటాడో శివానంద ఈ హ్యాబిట్లోంచి నన్ను బయటకు రావడం గురించి నా గురించి ఎంత ఆలోచించాడో ఎంత కాలాన్ని వెచ్చించాడో ఇది కదా గురువు అనుగ్రహం ఉంటే ఇంత అనుగ్రహం గురువు నా పట్ల చూపిస్తుంటే ఇంకా నేను స్మృతిని మానకపోతే నేనెందుకు ఇంకొక ఉపనిషత్తులు శ్రవణం చేయడానికి పనికొస్తాను ఆ ఏం చేశాడంటే నేను గంగానది దగ్గరికి వెళ్ళి ఆ గంగానదికో నమస్కారం పెట్టి ఈ సిగరెట్ పెట్లని గంగానదిలో పడేశాడు అప్పుడు కానీ నాకు స్మృతిని కాబట్టి పోలేదన్నాడు అని చిన్న అంటే గురువు అనుగ్రహం అంటే గురువు అనుగ్రహం రాంగ థింకింగ్ లోంచి ఒక రాంగ హ్యాబిట్ లోంచి గురువు అతని డిసైపుల్ని ఎలా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడో ఒక ఉదాహరణకు చెప్పడం కోసం భీమవరం కాలేజీ గ్రౌండ్లో చెప్పినటువంటి మాట తడిగుడ్డని పిండితే అందులోంచి ఎలా నీళ్లు కారుతాయో అయితే స్పిరిచువల్గా ఈ ఆధ్యాత్మిక చిల్డ్రన్ కోసం గురువు కూడా అంత తపన పొందుతాడు కొన్ని ఇన్సిడెంట్స్లో అని ఆ పెరుమాండుకి ఏదో రాంగ్ థింకింగ్ ఉండేది రాంగ్ హ్యాబిట్స్ ఉండేది నేను నాకు చావు దగ్గరికి వచ్చింది నేను నరకానికి పోతానన్నాడు పెరుమాళ్ళు ఎవరు భగవంతుడు అది భగవాన్ గారు పెరుమాళ్ళు ఓ పెరుమాళ్ళు ఓ పెరుమాళ్ళు ఒకవేళ నిజంగానూ నరకానికి వెళితే నీ కూడా నేను కూడా నరకానికి వస్తాను అయ్యా కానీ నరకానికి వెళ్ళే పనులు మటుకు ఇప్పుడు నేను ఆపచ్చు అదే నీ గురువు అంటే నేను ఓ పెరుమాళ్ళు ఒకవేళ నిజంగానూ సరే నువ్వు మైనించిన తర్వాత నరకానికి వెళతావనుకో నాకు నరకంలో పని లేకపోతే నీకోసం నేను వస్తాను గతం వదిలే ప్యాస్ట్ ఇది ప్యాస్ట్ కానీ ఎప్పటికైనా నరకానికి వెళ్ళే పనులు మాను ఇంకా నువ్వు మానవనుకో నరకానికి వెళతావనుకో నీకోసం నేను వస్తాను వాడు గురువు అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది ఈ భౌతికమైన ప్రేమలో అరుణాచలేశ్వరుడా ఆ తల్లి ప్రేమను కూడా నేను చూచాను కానీ నీ ప్రేమ ముందు అరుణాచలేశ్వరుడా నీ ప్రేమ ముందు తల్లి ప్రేమ కూడా ఒక ప్రేమ తల్లి ప్రేమ గొప్పదే నేను కాదనటంలే కానీ నీతో నీ ప్రేమతో పోల్చుకుంటే తల్లి ప్రేమ కూడా ఒక ప్రేమ ప్రేమే కాదు అదట్ల ఈశ్వరుడు యొక్క ప్రేమ ఈ వస్తువు గురువు అనుగ్రహంలో తెలిసాక ఈ శిష్యుడు కనిపిస్తున్నట్టండి అంత గొప్ప కరుణకు ప్రత్యామ్నాయంగా నేను నీకు ఏమి చేయగలను నువ్వు నా పట్ల చూపించిన దయకి అది పొయ్యం సింగంలో నా మీద కొన్ని పొయ్యమ్స్ రాశారు ఈ వారం ఈ 10 రోజులు ఈ 15 రోజులు నీ సమక్షంలో గడిపిన ఈ కాలానికి నీ కృతజ్ఞత బయట నీ పట్ల మాకున్న కృతజ్ఞత చెల్లించడం కోసం నీ పట్ల మాకున్న కృతజ్ఞత వెలతెరటం కోసం మమ్మల్ని ఏమి చెయ్యమంటారు అని నేను ఇంగ్లాండ్ ఏంటికు నేత విషయాలను వదిలేండి రామకృష్ణుడు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చింది నాకు ఇట్ ఈజ్ గ్లోరియస్ ఈవెంట్ హెల్ప్ అవన్ మ్యామ్ నీ జీవితంలో నీ శరీరానికి మరణం రాకముందే కనీసం ఒక వ్యక్తికైనా సహాయ సహకారాలు అందిస్తాడు చారు అన్నాడు కనీసం ఇట్ ఈజ్ గ్లోరియస్ ఈవెంట్ హెల్ప్ వన్ మ్యాన్ ఎందుచేతంటే ఆ ఒక్క మనిషి కోసం వెళ్ళానని చాలు నాకు అనిపించింది ఇంగ్లాండ్ యాత్ర అంటే మిగతా విషయాన్ని అనిపించండి మిగతా దృశ్యాలన్నీ అనిపించండి నేను బ్రిస్టల్ అక్కడికి సుమారు 125 మంది వచ్చారు ఆ మీటికి 125 అందరూ యూరోపియన్స్ 125 మంది వచ్చారు ఒక్క ఇన్సిడెంట్ నా హృదయాన్ని అటు ఇటు కలిపింది 125 మంది వచ్చారు స్త్రీలు వచ్చారు లేడీస్ వచ్చారు జెంట్లు దాన్ని వచ్చారు సరిగ్గా 5 గంటలకి వచ్చారు నేను 45 మినిట్స్ మాట్లాడిన తర్వాత వాళ్ళు 45 మినిట్స్ క్వశ్చన్స్ వేశారు రమణ మహర్షి జ్ఞానం అంటే మీరు ఏం అడగరు జ్ఞానం అంటే సాగం చేస్తారు జ్ఞానం అంటే డిఫైన్ చేయమంటారు
ఆడు మనకు మళ్ళీ కాళ్ళు చేతులు ఉన్నాయి, ఆడు మనలాగా అన్నం తింటున్నాడు, వాడు మనలాగా నడుస్తున్నాడు, వాడు మనలాంటి వాడే, వాడి శరీరం కూడా మనలో మన శరీరంలాగా మరణించింది. ఇంకా జ్ఞాని అంటే ఏంటి డిఫైన్ చేయమంటారు, సాగేసేస్తారు. సరే క్వశ్చన్ ఆన్సర్, క్వశ్చన్స్ ఆన్సర్ సెషన్ అయిపోయింది, అందరూ డిస్పర్స్ అయిపోతున్నారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు, నేను ఇంగ్లాండ్ వెళ్ళినందుకు అనుకున్నాను. ఒక అమ్మగారు ఉన్నారు, ఆ బాట్కి 30 కిలోమీటర్ల దూరం బ్రిస్టల్, అదొక సిటీ. ఈ బాట్ మీటింగ్కి బ్రిస్టల్ నుంచి 15 మంది వచ్చారు. ఈ బాట్ మీటింగ్కి బ్రిస్టల్ నుంచి 15 మంది వచ్చారు, అందరూ డిస్పర్స్ అయిపోయారు. ఇంకా నన్ను ఆహ్వానించిన వాళ్ళు 2 3 ఉన్నారు. ఈ వచ్చి కూర్చి, ఆవిడకి 50 ఏళ్ళు ఉంటాయి వయసు, ఆవిడ అక్కడే అలా కూర్చున్నారు. మేము అడిగా అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు ఎందుకు అలా కూర్చున్నారు? అప్పటి వరకు ఆవిడకి టీఎస్ రాలేదు, అది దుఃఖం వల్ల కాదు, ఆనందం వల్ల వచ్చింది. అది ఆవిడకి టీఎస్ వచ్చింది కానీ దుఃఖం వల్ల కాదు, బ్లిస్ వల్ల వచ్చినాయి ఆ టీఎస్ వచ్చినాయి. ఆవిడకి టీఎస్ వచ్చినాయి, కన్నీళ్ళు కార్చింది. ఏంటి విషయం ఏమిటని అడిగాను మ్యామ్. అంటే ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నేను చర్చికి వెళుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, మీ హిందూ మత గ్రంథాలు కూడా చదువుతున్నాను, 5 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల నుంచి సాధన చేసి నేను సాధించలేనిది మీ సమక్షంలో 5 నిమిషాల్లో పొందాను, మీ కృతజ్ఞత నేను ఎలా తీర్చుకుంటాను? నేను చర్చికి వెళుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఎవరైనా పుస్తకాలు తెచ్చి, ఇండియా నుంచి ఎవరైనా పుస్తకాలు తెచ్చిస్తే మీ హిందూ మత గ్రంథాలు కూడా చదువుతున్నాను, నేను 5 సంవత్సరాల నుంచి కష్టపడి సాధించలేనిది మీ సమక్షంలో ఒక 5 నిమిషాల్లో పొందవలసిందిగా నాకు పొందాననిపించింది, మీ కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలో నాకు తెలియక ఏడిపోస్తుంది అని చెప్పి, అని చెప్పడమే కాకుండా ఆవిడ బ్రష్టర్ వెళ్ళి ఆవిడ గురువుతో చెప్పింది. ఆవిడ గురువే ఇప్పుడు నా మీద పద్యాలు రాసింది ఇంగ్లీష్లో, మళ్ళీ రీట్రీట్కి వచ్చి. నేను ఇంగ్లాండ్ ప్రయాణం ఆ ఒక్క ఇన్సిడెంట్ నాకు చాలు. అప్పుడు రామకృష్ణుడు మాట్లాడిన జ్ఞాపకం వచ్చింది, ఇట్ ఈస్ గ్లోరియస్, ఈ వింట్ హెల్ప్ వన్ మ్యాన్. నువ్వు చూపించినటువంటి అంత గొప్ప కరుణకు ప్రత్యామ్నాయంగా, నువ్వు నా పట్ల చూపించినటువంటి కంపాషన్, నువ్వు నా పట్ల చూపించినటువంటి మెలిసి, ఆ కంపాషన్కి అనుగుణంగా దానికి ప్రత్యామ్నాయంగా నేను నీకు ఏమి చేయగలను అని అనిపిస్తుంది. అతను ఎప్పుడున్నా రియలైజేషన్ వచ్చిన తర్వాత గురువు పట్లటువంటి భావన కలుగుతుంది అతను. ఆ శిష్యుడు ఆ హృదయానికి సంబంధించిన అనుభవం పొందిన తర్వాత, ఆత్మానుభవం ఒక్కసారి ఆ గ్లింప్సెస్ అతనికి లభించిన తర్వాత, ఆత్మానుభవం పొందిన తర్వాత ఆ నిజమైన గురువు ఏమనుకుంటాడటండి, వీడు ఏమి చేయక్కర్లేదు, వీడు ఏమి చేయక్కర్లేదు, ఒకవేళ దేవతార్థం ఏదైనా ఉంటే చేయవలసి ఉంటే చేస్తాడు, లేకపోతే చేయవలసిన యోగం లేకపోతే చేయడు, అది ముఖ్యం కాదు. అది దేహయాత్రలో వాడు ఏం చేస్తున్నాడో, బాహ్యంగా ఏమి చేస్తున్నాడో, ఏం చేయటం లేదన్నది ముఖ్యం కాదు. వాడు ఏ స్థితిని పొందాడో, ఏ ట్రూ స్టేట్ని పొందాడో, ఏ అల్టిమేట్ స్టేట్ని పొందాడో, ఏ లాయల్ స్టేట్ని పొందాడో, ఏ ఫెయిత్ఫుల్ స్టేట్ని పొందాడో, అక్కడ వాడు ఉంటే చాలు అనుకుంటాడు అట్లనే గురువు. వాడు దేహం ద్వారా జరగవలసిన పని ఏదో జరుగుతుంది, ఈ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో ఆ పని దేహం ద్వారా జరగవలసింది జరుగుతుంది, కానీ ఆ స్టేట్లోంచి జారకూడదు. ఏది వాడు ఏ స్టేట్ని అయితే పొందాడో ఆ స్టేట్లోంచి, ఆ లాయల్ స్టేట్లోంచి, ఆ ఫెయిత్ఫుల్ స్టేట్లోంచి, ఆ ట్రూ స్టేట్లోంచి, ఆ రియల్ స్టేట్లోంచి, ఆ అల్టిమేట్లీ ఆ రియాలిటీలోంచి వాడు జారకుండా ఉంటే చాలు, వాడు జారకుండా ఉంటే చాలు, ఆ నిజస్థితిలో ఉన్నట్లు ఉంటే వాడు చాలు. వాడు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, వాడు భౌతికంగా ఏదైనా చేయొచ్చు లేకపోతే ఏదైనా చేయకపోవచ్చు, అది వాడు దేహ ప్రారంభాన్ని బట్టి ఉంటుంది, కానీ వాడు పొందిన స్టేట్లోంచి వాడు జారకుండా ఉంటే చాలు అయ్యా అని అనుకుంటాడటం నిజమైన గురు. అంటే బురద పాములు అనుకోవాలి, ఈ బురద పాములు లాంటి గురువులు మటుకు అలా అనుకోరటండి.